हाय अंडी वेलकम बैक टू अवर चैनल नेनु मी कामाक्षी इवाल मनम निम्मा उप्पु पुलिहोरा एला तयार चेसुकोवालनेदी ई रोज वीडियोलो नेनु मीकु चूपिबोतुन्नानंडी। चाला सिंपल गा ईजी गा टेस्टी गा तयार चेसुकोवच्चु। इप्पुडु इदी एला प्रिपेर चेसुकोवाली अनि चूडबोये मुंदु मीरु मा चैनल नि फस्ट टाइम कनुक चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडी। इप्पुडैते वीडियो चूसेद्दाम। मुंदुगा स्टव पैन पैन पेट्टुकोनी इंदुलोकी आयिल याड चेसुकोवाली। पोपुकु सरपड़ा आयिल नि इंदुलोकी याड चेसुकोवाली। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వేరుశనగపప్పు అంటే పల్లీలు యాడ్ చేసుకోవాలి। ఈ పల్లీలు బాగా చిటపట అనేంత వరకు దీన్ని వేయించుకోవాలి। పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి। ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పుని వేసుకోవాలి। కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చిని, కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి। పచ్చిమిర్చి మీ స్పైసీనెస్కి తగ్గట్టు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి। నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి। పసుపు మనం పోపులో అయినా వేసుకోవచ్చు, లేకపోతే వేడివేడి అన్నంలో అయినా పసుపుని ముందుగానే కలుపుకొని పక్కన ఉంచుకోవచ్చు। ఇలా బాగా అన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి। ఇలా అన్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మ ఉప్పుని యాడ్ చేసుకోవాలి। నిమ్మ ఉప్పు సేమ్ మనకి షుగర్ టైప్లో ఉంటుందండి। నేను తీసుకున్న ఈ స్పూన్ నిమ్మ ఉప్పు 4-5 నిమ్మకాయల పులుపుదనం అనేది ఉంటుంది। సో నిమ్మ ఉప్పు తీసుకునేటప్పుడు అన్నం రైస్ క్వాంటిటీని బట్టి ఇక్కడ నిమ్మ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి। నిమ్మ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవడమే। ఇందులో కావాలంటే మీరు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి। నేను కంప్లీట్గా ఇక్కడ పచ్చిమిర్చితోనే వేస్తున్నాను। సో ఇప్పుడు వేడివేడి అన్నంలో సాల్ట్ని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఈ పోపును వేసి మిక్స్ చేసుకోవాలి। సాల్ట్ కావాలంటే మీరు పోపులో కూడా వేసుకోవచ్చు। ఇలా ఈ పోపును మొత్తం అన్నంలోకి బాగా మిక్స్ చేసుకొని తీసేసుకోవడమే। అంతే అండి, టేస్టీ టేస్టీ నిమ్మ ఉప్పు పులిహోర రెడీ। చాలా సింపుల్ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి। మరి మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను। అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్।